ఇప్పుడిప్పుడే రన్ అవుతున్నాయి స్కూల్స్. ఇప్పుడిప్పుడే మేము కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం. మళ్ళీ మీరు ఇట్లానే చేస్తూ ఉన్నారనుకో మా స్కూల్స్ అన్నీ మూత పడిపోతాం. ఇంకా మేము స్టడీస్లో డిక్రీజ్ అయిపోతాం. మా స్కూల్స్కే ఎందుకు ఇట్లా జరగాలరా బాబు? ఇంకా మన ఫంక్షన్ న్యూ ఇయర్ ఫంక్షన్ ని బైకాట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. హ్యాపీ న్యూ ఇయర్ 2020. ఇప్పుడు హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్ 2022. ఇప్పుడు అందరం ఇప్పుడు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2022. ఇప్పుడు మన న్యూ ఇయర్ అనేది చాలా దూరంలో లేదు. ఇప్పుడు మనము మామూలుగా ఇప్పుడు మనం పార్టీస్కి వెళ్ళడం కానీ న్యూ ఇయర్ పార్టీస్కి వెళ్ళడం న్యూ ఇయర్ రోజు 31st రోజు మనం చేస్తాం. కానీ మీరు ఫంక్షన్స్కి వెళ్ళొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే దానివల్ల ఒమికాన్ అనే ఒక వైరస్ కరోనా లాగా రెచ్చిపోతుంది. దానివల్ల మా స్కూల్స్ మళ్ళీ బంద్ అవుతాయి. కావాలంటే మన న్యూ ఇయర్ కి అందరం కలిసి డాన్స్ చేద్దాం. కానీ కలిసి తినొద్దు. మన న్యూ ఇయర్ కి మనం కలిసి డాన్స్ చేద్దాం. కానీ మనం తినొద్దు. ఇప్పుడు ఒమికాన్ అనే వైరస్ అని మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ కేక్ అని చాలా డేంజర్. అది ఎందుకంటే చాలా కోల్డ్ ఐటమ్. మిగతాన్ని హాట్ ఐటమ్. దానివల్ల హాట్ ఐటమ్ వల్ల మనకి ఏం జరగకపోవచ్చు. కానీ కోల్డ్ ఐటమ్ వల్ల చాలా డేంజర్. ఎందుకంటే మన మొక్కలు సలైవా అనేది కేక్ లో పడి అది కూడా మన మొక్కలొక్కల్ని తినిపించుకొని అది మనం తింటున్నాం. దానివల్ల మనం వాష్ చేసుకోకుండా టిష్యూ పేపర్ తో రబ్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఇంకా వైరస్ అనేది ఇంకా ఉంటుంది. ఇంకా మనం స్కూల్స్ అనేది బంద్ అయిపోతాయి. దానివల్ల న్యూ ఇయర్ ఒక్క రోజు వల్ల అన్ని బంద్ అయిపోయాయి. ఎందుకు ఎందుకు అంటున్నాం మేము. ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు కేక్స్ ఒకరికొకళ్ళు పెట్టుకుంటున్నారు. దానివల్ల దానివల్ల వైరస్ వచ్చి ఒమికాన్ నోట్లో పెట్టించుకోకండి. దాని వల్ల మనకు వైరస్ చాలా పెరుగుతుంది. దాని వల్ల మనకి చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ మనము హాట్ కేక్ అనేది తెచ్చుకొని మనం సెలబ్రేట్ చేస్తాం. కానీ మనం కేక్ ని ఒక డిస్టెన్స్ తీసుకొని తిందాం. కానీ కేక్ డిస్టెన్స్ తీసుకొని తిందాం కానీ డాన్స్ మాత్రం వేయచ్చు. మనం సెలబ్రేట్ చేయకండి. కలిసి తినొద్దు.